ఆకాశవాణి సమాచార కేంద్రం. సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. కాబట్టి దివిసీమ ప్రాంతాల మత్స్యకారులు ఎవ్వరూ వేటకు వెళ్ళొద్దని వాతావరణ శాఖ సూచించింది. సమస్త జీవకోటి ప్రకృతి ఒడిలో సేద తీరుతుంది. ప్రకృతి మనకిచ్చిన వనరులతో జీవనం సాగిస్తున్నాం. కాగా ప్రకృతి మనకు ఇంత మేలు చేస్తే మనం ప్రకృతిని కాపాడుకోలేకపోతున్నాం. అటవీ సంపదను నాశనం చేస్తున్నాం. నిబంధనలు పాటించకపోవడంతో కాలుష్యం పెరిగిపోతుంది. రానున్న కాలంలో మనిషి మనుగడకే ప్రమాదం పొంచి ఉంది. ప్రకృతి కన్నెర్ర చేస్తే అంతా శ్మశానమే. ఇందుకు ఉదాహరణే మనిషి మరిచిపోలేనిది దివిసీమ ఉప్పెన. 1977లో సంభవించిన ఉప్పెన ధాటికి 14,204 మంది చనిపోయారు. ఇది ప్రభుత్వ లెక్క. కాని ఇంతమంది అని చెప్పలేనంత సంఖ్య. 1977 ఉప్పెనకు 47 ఏళ్లు నిండాయి. దివిసీమ మళ్లీ ప్రపంచంలోకి రావడానికి దశాబ్దాల కాలం పట్టింది. అవనిగడ్డ మండలం పులిగడ్డ వద్ద కృష్ణానది 2 పాయలుగా చీలుతుంది. ఒక పాయ నాగాయలంక మండలం గుల్లల మోదు వద్ద, మరో పాయ కోడూరు మండలం హంసలదీవి వద్ద సముద్రంలో కలుస్తాయి. ఈ 2 పాయల మధ్య ఏర్పడిన గడ్డను ఒక దీవిగా పిలుస్తారు. కృష్ణా జలాలు 2 వైపులా తూర్పువైపున సముద్రం ఉండటం వల్ల మధ్యలో దీవి ఏర్పడింది. మధ్యలో ఏర్పడిన గడ్డపై సుమారు 50 గ్రామాల వరకు ఉన్నాయి. ఈ గడ్డను దీవిగాను, దీవిపై ఉన్న గ్రామాలను పల్లెలుగాను పిలుస్తారు. పల్లెలకు మరో పేరు కూడా ఉంది, సీమా అని కూడా అంటారు. ఈ విధంగా దివిసీమగా పేరు వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ధాన్యాగారంగా పేరొందిన దివిసీమ ఉప్పెన ధాటికి 1977 నవంబర్ 19న నేలమట్టమైంది. ఈ ఉప్పెనలో 14,204 మంది చనిపోయినట్లు అప్పట్లో ప్రభుత్వం లెక్కలు తేల్చింది. ఆ లెక్కలు సరైనవి కావనే ఆరోపణలపై నాడు అధికారులను కూడా అప్పటి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. నిజానికి ఎంతమంది చనిపోయారో లెక్క తేల్చడం కూడా కష్టమే. ఎందుకంటే ఇళ్ళు పూర్తిగా కొట్టుకుపోయాయి. ఇళ్లల్లో ఉన్నవారు కూడా నీటిలో కొట్టుకుపోయారు. కుటుంబాలకు కుటుంబాలు కొట్టుకుపోవడంతో తమవారు పోయారని చెప్పేందుక్కూడా మనుషులు లేకుండా పోయారు. అందువల్ల లెక్కలు నిజమని చెప్పలేము. సుమారు 40,000 మంది వరకు సముద్రానికి బలయ్యారని అప్పటివారు చెప్తుంటారు. చెట్లు కూడా వేళ్లతో సహా సముద్రంలో కలిసిపోయాయి. ఇసుక గ్రామాల్లో దిబ్బలు వేసింది. ఇసుక దిబ్బల కింద 100 మంది సమాధయ్యారు. శవాలను వారం రోజులపాటు వెలికితీసి ఎక్కడికక్కడ పూడ్చివేశారు. స్వచ్ఛంద సేవా సంస్థలు, అప్పట్లో ఆర్ఎస్ఎస్ వారు అక్కడి వారికి అన్నం వండిపెట్టారు. కృష్ణా జిల్లాల్లోని అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు మండలాలు దివిసీమలో ఉన్నాయి. దివిసీమ అంటే ఎంతోమందికి అన్నం పెట్టిన తల్లి. అటువంటి దివిసీమను ఉప్పిన కాటేసిన రోజు అన్నం కోసం అక్కడివారు పడిన బాధ చెప్పేందుకు అలవికాదు. సుమారు 300 కోట్ల సంపద ఆవిరైన రోజు నేడు. తిరిగి అక్కడివారు నిలదొక్కునేందుకు ఏళ్లు పట్టాయి. ఉప్పిన వచ్చిన సమయంలో మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కూడా వచ్చి ఉప్పిన ధాటికి ఇసుక దిమ్మెలు వేసిన గ్రామాలను పరిశీలించారు. ప్రభుత్వ పరంగా నాడు వారిని ఆదుకోవడంలో స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వం, మానవతావాదులు ముందుకొచ్చారు. ప్రాణాలు దక్కించుకున్న వారికి కొద్ది రోజులు అక్కడే సహపంక్తి భోజనాలు కూడా పెట్టారు. పడుకునేందుకు కొందరు దాతలు దుప్పట్లు కొని ఇచ్చారు. దివిసీమ ఉప్పిన వల్ల జరిగిన ఘోరం ఎప్పటికీ ఆ కుటుంబాల్లో భయాన్ని పుట్టిస్తూనే ఉంటుంది. దివిసీమను ముంచెత్తిన ఉప్పెనకు దుర్మరణం పాలైన వారి ఆత్మశాంతికి నేటికీ రాజకీయ పార్టీలు, పలు సంఘాల వారు మృతుల గుర్తుగా నిర్మించిన స్తూపాల వద్ద ప్రతి సంవత్సరం కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థనలు చేస్తారు. మంగళవారం తెలుగుదేశం, జనసేన, కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల వారు పులిగడ్డలో నిర్మించిన స్తూపం వద్ద నివాళులర్పించారు. సొర్లగొందిలో పోలీసులు ఏర్పాటు చేసిన స్తూపం వద్ద పోలీసులతో పాటు పలువురు నివాళులర్పిస్తారు. ఓ యువతి బురద నీటిలో కొట్టుకుపోతుంటే పోలీసులు కాపాడారు. అందుకు గుర్తుగా అదే విధమైన శిల్పాన్ని ఏర్పాటు చేశారు. సొర్లగొంది గ్రామాన్ని పోలీసులు దత్తత తీసుకుని గ్రామస్తులు కోలుకునే వరకు సపర్యలు చేశారు. అందుకే అక్కడ పోలీస్ సేవలకు గుర్తుగా పలు బొమ్మలు ఏర్పాటు చేశారు. దివిసీమలోని పాలకాయతిప్ప, హంసలదీవి, ఇరాలి, ఊటగుండం, గొల్లపాలెం, బసవవానిపాలెం, ఉల్లిపాలెం, ఏటిమొగ, సొర్లగొంది, ఎదురుమొండి, సంగమేశ్వరం, నాచుగుంట్ల, ఏలి చెట్ల దిబ్బలు నాడు ఇసుక దిబ్బలుగా మారాయి. ఈ గ్రామాల్లో కొన్నింటి పేర్లు కూడా ఇప్పుడు మారిపోయాయి.
ఆ గ్రామాల స్థానంలో పక్కా భవనాలను ప్రభుత్వాలు నిర్మించాయి. దివిసీమ ఉప్పిన సమయంలో ఇందిరాగాంధీ ప్రతిపక్షంలో ఉన్నారు. మొరార్జీ దేశాయి నాడు ప్రధానమంత్రిగా ఉన్నారు. అన్ని వైపుల నుంచి ఆపన్నహస్తం అందించడంతో ఇన్నేళ్లలో తిరిగి దివిసీమ కోలుకోగలిగింది. నేడు ఆ స్తూపాలు నాటి గుర్తులు చూపించి పూర్వీకులు చెప్తుంటే వినేవారి వళ్ళు జలధరిస్తుందని స్థానికులు చెప్తుంటారు. మళ్లీ అటువంటి సంఘటనలు సంభవించకూడదని వేడుకుందాం, ప్రకృతిని రక్షించుకుందాం.